పాపం పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఒకవేళ ఏదన్నా విమర్శిస్తే ఏమైపోతానేమో అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడకుండా అన్ని కడుపులో పెట్టుకుని 4 సంవత్సరాలది ఒకేసారి దమ్ బిర్యానీ టైప్లో రకరకాల కూరలతో ఒక రోజున భోజనం పెట్టేశాడు. ఇంకంతే ఆ వాడి నుంచి వచ్చేసింది ఆయనకు కూడా. వాళ్ళ అమ్మను కూడా తిట్టించే పరిస్థితి తీసుకొని చేశాడు కదా. ఆయన కూడా తెలిసిపోయి పాపం ఏడు గురించి తెలుసు కాబట్టి 4 ఏళ్ళు ఏం మాట్లాడలేదు ఆయన. ఆయన కూడా ఇప్పుడు ఇంకా నేను నా అమ్మనే తిడితే నేను ఏమైపోవాలి, ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేసేస్తారు. కమిట్మెంట్ లేని రాజకీయ వ్యవస్థలు, ఇలాంటి టక్కు టమారు విద్యలు చేసేటువంటి రాజకీయాల్లో వ్యాపారం చేసేటువంటి వైఖరి ఉన్న వాళ్ళు వైఖరిని తట్టుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులే, ఒక కాండంతో పనిచేసేటువంటి వ్యక్తులే వీళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. భయానికమైన వాతావరణాన్ని మేము నిర్మాణం చేసేయగలుగుతాం. ఎందుకంటే మాకు చూసారు కదా, సినిమాలు చూపించినట్టు చూపిస్తున్నాం కదా, ప్రధాన రోజు నమ్మించేటువంటి ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేస్తాం కదా. ఒక అధికారాన్ని ప్రజల కోసం వాళ్ళకి సర్వీస్ చేయమనిస్తే మేము ఇలాంటి విద్యలను ప్రదర్శిస్తూ ప్రజలు మేము మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామని వాళ్ళే ఆత్మవంచన చేసుకునేటువంటి పరిస్థితి. ఈ ఆత్మవంచనకి ఇలాంటి అభద్రత భావాలతో చేసే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సరైనటువంటి రీతిలో స్పందిస్తుంది, సరైన రీతిలో సమాధానం చెప్తుంది. ఇలాంటి విషయాలు ఎల్లకాలం మీరు ఎంత శక్తిని కూడా తీసుకుని ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా